ఈ ప్రపంచంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రజలు వారు చేస్తున్న పని మీద ఇలాంటి ఆసక్తి కానీ అవగాహన కానీ ఉండదు ఏదో పని చేస్తున్నాం కాలం వెళ్ళబుచ్చుతున్నాం సమయానికి డబ్బులు వస్తున్నాయి గడిచిపోతుంది అని ఒక ఇంటెన్స్తో ఉంటారే తప్ప జీవితం మీద ప్రేమ అలాంటివి ఏముండవు సో అందుకే వారంత సాధారణ జీవితం గడు గడుపుతూ ఆశతో ఉంటారే తప్ప ఏది సాధించలేరు అదే విజయం సాధించిన వారిని ఒకసారి మనం గమనిస్తే వారు చేస్తున్న పని మీద అవగాహన ఆలోచన క్యూరియాసిటీతో పనిచేస్తారు అందుకే వారు చేసే పనిలో సక్సెస్ అయ్యి విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతారు అది జాబ్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ మరి ఏ ఫీల్డ్ అయినా కానీ సో చేస్తున్న పని మీద అవగాహన ఉండాలి ఆలోచన ఉండాలి క్యూరియాసిటీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ రావాలంటే పనినే దైవంగా భావించి పనినే తన మనస వాచ కర్మన ఉంచుకొని కష్టపడితేనే విజయం సాధించవచ్చు సో సాధారణ లైఫ్ గడపాల లేకపోతే విజయం సాధించిన వ్యక్తుల చరిత్రలో నిలిచిపోవాలా అన్నది మన చేతిలోనే ఉంటుంది సింపుల్ చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ ఉండి అవగాహనతో ఉండి ఎందుకు చేస్తున్నామనే ఆలోచనతో ఉండి ప్రతిరోజు కష్టపడుతూ పనినే దైవంగా పనినే ఒక హ్యాపీగా అలవాటుగా మార్చుకుంటే వారంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు సో చేస్తున్న పని మీద అది ఏదైనా కానీ అది బిజినెస్ అయినా కానీ ఏదైనా వర్క్ అయినా కానీ లేకపోతే ఏదో ఒక ఫీల్డ్లో ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక ఫైనాన్షియల్ కానీ ఏదైనా లేకపోతే కళాకారులు పెయింటింగ్ కానీ ఏదైనా కష్టపడుతూ ఉంటే ఆ వర్క్ మీద అవగాహనతో కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా లైఫ్లో విజయం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలబడమే కాకుండా తను నమ్ముకున్న వారికి ఆదర్శంగా ఉంటారు సో పనే దైవం పనే కర్త కర్మ క్రియ నా జీవితం మీదే ఇందులోనే నాకు ఆనందం ఉంది అని హ్యాపీగా కష్టపడుతూ ప్రతిరోజు ఆ వర్క్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారో వారు మాత్రమే లైఫ్లో సక్సెస్ అయ్యి మరొకరికి ఆదర్శంగా నిలిచి తన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎండ్ చేస్తారు